వల్లీశ దేవసేనేశ భక్త పాలన తత్పరా దరహాస ముఖాంభోజ సుబ్రహ్మణ్య నమోస్తుతే సుబ్రహ్మణ్య నమోస్తుతే. ఉపాసనా సంప్రదాయంలో బ్రహ్మచారి భావనతో ఉపాసించే పద్ధతి ఒకటి, శక్తి సహితంగా ఉపాసించుట అని ఒక సంప్రదాయం, శక్తి సహిత ఉపాసన. అప్పుడేమవుతుందంటే బీజాక్షరముల యొక్క కలయికతో మంత్రభేదం ఏర్పడుతుంది. ఇవన్నీ తెలియాలంటే మంత్రం, బీజాక్షరం, ఈ రహస్యం తెలియాలండి. ఒక మంత్రం పలికినప్పుడు పుట్టే తేజస్సే దేవత యొక్క ఆకారం. ఒక మంత్రం ఉచ్చరిస్తున్నప్పుడు, జపిస్తున్నప్పుడు శబ్ద ప్రకంపనల వల్ల కలుగుతున్న ఒక దివ్య తేజస్సు దేవత యొక్క ఆకారం. కనుక ఎన్ని మంత్రాలు ఉంటాయో అన్ని ఆకారాలు ఉంటాయి. గణపతి మంత్రం ఒకటి కాదు, 56 ఉన్నాయి. బీజాక్షరాలు తేడా, ఆ బీజాక్షర భేదం బట్టి రూపం ఏర్పడుతుంటుంది, అది రహస్యం. కనుక దేవతామూర్తి గురించి మాట్లాడాలంటే మంత్రశాస్త్రం, మంత్రం యొక్క శక్తి, నాదం యొక్క శక్తి, అక్షరముల్లో దాగినటువంటి ప్రకంపన వైభవం, ఇవన్నీ తెలిస్తే కానీ చెప్పలేము. ఇవన్నీ గ్రహించితేనే దేవతల గురించి వ్యాఖ్యానించాలి, లేకపోతే దండం పెట్టి ఊరుకోవాలంతే. ఇక్కడ కానీ సుబ్రహ్మణ్యుడు బ్రహ్మచారియే, పార్వతీ పరమేశ్వర తనయుడుగా, కానీ ఆ మహానుభావుడు మంత్రశాస్త్రంలో శక్తి సహితంగా ఉపాసించేటప్పుడు శక్తిని రెండు రూపములతో ఉపాసిస్తున్నారు, వల్లి, దేవసేన. ఇవి కూడా ప్రతీకవాదం అంటారు, సింబాలిజం, ప్రతీకవాదం. ఆయన యొక్క రెండు శక్తులు రెండు భార్యారూపంతో కనబడుతున్నాయి, అంతే. శక్తులే, ఆయన నుంచి వేరుగా లేవు అవి. ఉదాహరణ గణపతిని ఒక్కసారి అనుకోండి, ఒక పని సాధించాలంటే బుద్ధి ఉండాలి, సిద్ధి ఉండాలి, లేకపోతే ఏమీ లేదు. కనుక పనికి పరిపూర్ణతనిచ్చే గణపతికి బుద్ధి ఒక శక్తి, సిద్ధి మరొక శక్తి. కొంచెం బుర్ర ఉపయోగిస్తే అవడనే చెప్పేయగలరు ఇక్కడ. కనుక అవి ఇద్దరు పాత్రలు కాదయ్యా, రెండు శక్తులకి రూపములు అని తెలుసుకుంటాం. అలాగే ఇక్కడ కూడా వల్లీ దేవసేనాపతి అనే శక్తి రూపమైన ఉపాసన. అయితే పురాణం ఏం చేస్తుందంటే వీటికి కథను మనకు అందిస్తుంది. కథ వల్ల ఏమవుతుందంటే మనం కనెక్ట్ అవుతాం తొందరగా. అందుకు అద్భుతమైన తత్వరహస్యాలని, యోగ రహస్యాలని కథారూపంలో అందించడం పురాణం యొక్క పక్కి. దీన్ని బట్టి మనకి పురాణం సంకేతవాదం, ప్రతీకవాదం అందిస్తుంది. ఇక్కడ సజెస్టివ్గాను సింబాలిక్గాను చెప్తుంది, అనేక రహస్యాలు చెప్తుంది. ఒక్కదానిలో బోల్డ్ రహస్యాలు పెట్టినప్పుడు కథ వస్తుంది ఇక్కడ. అది నీ బుద్ధిశక్తి బట్టి ఇతర శాస్త్ర సమన్వయంతో ఒక్కొక్కటి విభజించుకుంటూ వెళ్ళాలి. అలా సుబ్రహ్మణ్యుని యొక్క వల్లీ దేవసేనాపతి తత్వాన్ని చూద్దాం. మన సుబ్రహ్మణ్యుని యజ్ఞరూపంగా చూపిస్తున్నాం, యోగ రూపంగా చూస్తున్నాం, ఆత్మరూపంగా కూడా చూసాం. గుహ అన్నాం కదా. అయితే మన శరీరంలో ఇంద్రియాలు ఉన్నాయి కదా, ఈ ఇంద్రియాలకి యోగ భాషలో దేవతలని పేర్లు. అగ్నిర్మే వాచిశ్రిత వాగ్హృదయే హృదయం మయి అంటూ మహాన్యాసంలో కూడా చెప్తూ ఉంటారు. అగ్నిదేవుడు మన వాక్కుకు అధిపతి, సూర్యుడు మన కంటికి అధిపతి, అదేవిధంగా చంద్రుడు మనస్సుకు అధిపతి, దిగ్దేవతలు మన చెవులకు అధిపతులు, వాయువు మన నాసికకు అధిపతి, నాలుక మీద తడికి వరుణుడు అధిపతి, అదేవిధంగా పాదములకు విష్ణువు, చేతులకు ఇంద్రుడు. ఇలా ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క దేవతాశక్తి ఉంది. లేకపోతే ఇంద్రియాలకు ఈ శక్తి సహజంగా ఉందా? పురాకృత సుకృతం బట్టి పరమాత్మ ఆయా దేవతాశక్తులు మన ఇంద్రియాలకు ఇచ్చేట. కనుక ఇప్పుడు శరీరం అంతా దేవతలేనా? ఇంద్రియములన్నీ దేవతలు. ఈ దేవతలను ఒక దగ్గర ఉన్నారా లేదా? అందరూ కలిసి ఒక దగ్గర ఉంటే అదే సేన. కనుక ఇంద్రియ శక్తులు దేవతలే, అన్నీ ఉంటే దేవసేన తయారైంది కదా. ఆ దేవసేన అంతా నియమించేవాడెవడు? ఈశ్వర సర్వభూతేషు వృద్ధేశే అర్జున తిష్టతి బ్రాహ్మయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయ. ఇంద్రియాలంటే నడిపించే చైతన్యం ఎక్కడుంది? గుహలో ఉంది. ఆ గుహలో గుహగా ఉన్నటువంటి ఆత్మ చైతన్యమే ఇంద్రియములనే దేవతల్ని సేనలుగా చేసి నడిపిస్తుంది ఇక్కడ. కనుక ఇంద్రియములే దేవసేన, ఇంద్రియ శక్తులన్నీ కలిపితే దేవసేన అయింది కదా. రెండు, వల్లి. వల్లి అంటే తీగ, పాకి పెడుతుందిట. ఏమిటయ్యా తీగ అంటే? ఒక్కసారి మీ శరీరం మీరు చూసుకుంటే ఒళ్ళంతా తీగలే. ఇల్లంతా కట్టి వైరింగ్ చేశాక ఎలక్ట్రికల్ ఎనర్జీ కనెక్ట్ చేస్తాం. ఒంటిలో వైరింగ్ ఉందిట, నాడీమండలం. దానికి ఆత్మశక్తి కనెక్ట్ కాగానే నాడీమండలం అంతా పనిచేస్తుంది ఇక్కడ. ఈ నాడీమండలాలు మీరు చూస్తే చుట్టలు చుట్టుకుని ఉంటాయి, తీగలు పాకుతున్నట్టు. పెద్ద తీగ ఏమిటయ్యా అంటే రాటక చుట్టని తీగలాగా మూలాధారం నుంచి పై వరకు సుషుమ్న అనే తీగ కూడా చుట్టుకుంది. ప్రాణశక్తి అన్నారు ఇక్కడ. ఇంద్రియములన్నీ కలిపితే దేవశక్తి అయితే చుట్టలు చుట్టుకుని తీగల్లో పాకుతున్న ప్రాణశక్తి వల్లి. వల్లి అంటే తీగ అని అర్థం. కానీ ప్రాణశక్తి వల్లి, ఇంద్రియ శక్తులు దేవసేన,
ఈ రెండిటికి ఎవడు నియామకుడే లోపలున్నాడో ఆత్మశక్తి స్వరూపుడు అతడు సుబ్రహ్మణ్యుడు. ఇతరి వల్లి దేవసేనాపతి భావించండి, మీ హృదయం మీలోనే దర్శనమిస్తాడు. ఇది యోగపరంగా చూస్తే ఇంత అంతరార్థం ఉందండి. ఇక్కడ దేవసేనాపతి వల్లీపతి అని పేరులో ఇంత అర్థం ఉంది. కానీ ఇది చెప్తే సామాన్యులకు అంత స్పందన కలగదు, ఏదో సైన్స్ పాఠం నట్టుంటుంది. కానీ దీని ఒక రమ్యమైన కథని కల్పటది, కథ జరగలేదని కాదు, ఒక అద్భుతమైన తత్వాన్ని లీలగా భగవంతుడు చూపిస్తాడు. అదే కథ. ఆ కథాస్మరణం వల్ల మనకు తెలియకుండా భౌతికంగా కొన్ని ప్రయోజనాలు నెరవేరితే గ్రహదోషాలు పోతాయి, మన ఇంద్రియాలకు పటుత్వం వస్తుంది, మన ప్రాణశక్తి పుంజుకుంటుంది. అలాంటి రమ్యమైన కథలు ఉన్నాయి. ఆ కథల్లోనే వల్లీ కళ్యాణ గాథ చాలా విశేషమైనటువంటి గాథని మనకు పురాణాలు అనేక రకాలుగా చెప్పే. క్లుప్తంగా మనం చెప్పాలి అంటే, ఒకసారి సుబ్రహ్మణ్య స్వామి యొక్క రూపం అమ్మవారిలో కూర్చుని ఉంటే విష్ణువు చూసేట, ఆయనకు చాలా ఆనందం కలిగింది. ఆనందం బాగా కలిగినప్పుడు కళ్ళ తడుస్తుంది. అలాగే నారాయణుడి కళ్ళకు ఆనంద బాష్పాలు వచ్చాయి, రెండు చుక్కలు పడ్డాయట, రెండు నేత్రముల నుంచి ఆనంద బాష్పములు వెలికి వచ్చాయి స్వామివారికి. విష్ణువు అంటే ఎవడు, పరమ చైతన్య స్వరూపుడు. ఆయన్ని ఉంచి వచ్చిన బిందువుకు కూడా చైతన్యం ఉంటుంది. పైగా సుందరమైన సుబ్రహ్మణ్య స్వామి రూపాన్ని చూస్తూ సుందరుడైన నారాయణ యొక్క నేత్రముల నుంచి పడిన నీటి చుక్కలు వెంటనే ప్రాణవంతములే రెండు రూపాలు ధరించాయండి. ఆ రెండు రూపాలు మహాసౌందర్యంగా ఉన్నాయి. ఆ రెండు రూపములు పేర్లు ఉన్నాయి, అమృతవల్లి సౌందర్యవల్లి అని రెండు రూపములు. ఆ రెండు కూడా ఆ రెండు రూపములు ఆ తేజస్సును చూసి సుబ్రహ్మణ్యుని చూస్తూ ఉంటే కలిగిన ఆనందం వల్ల వచ్చాయి కదా. ఈ రెండింటికి సుబ్రహ్మణ్యుని యొక్క ప్రీతి వల్ల వచ్చిన రూపములు కనుక ఇవి సుబ్రహ్మణ్య ప్రేమతో ఉన్నాయటవి. కనుక వీళ్ళిద్దరిని నేను సుబ్రహ్మణ్యుడికి ఇస్తాను అనుకున్నాడు ఆయన. అని మేనమామ కాస్త పిల్లనిచ్చిన మామ అవుతున్నాడు. అయితే దానికి ఒక పద్ధతి పెట్టాడు. వెంటనే ఇంద్రుడు వచ్చేట, ఈ సుబ్రహ్మణ్యుడు పెద్దవాడయ్యాక వాడికి నేను ఈ దేవసేనగా దేవసేనకంతో అధిపతిని చేస్తాను, ఈ అమృతవల్లిని నేను ఒక అభిమాన పుత్రికగా స్వీకరిస్తాను అన్నాడు. ఒక వర్గంగా చెల్లెలు, ఒక రంగ పుత్రిక, ఆ విధంగా స్వీకరించి ఈ సుబ్రహ్మణ్యుడికి నేను కళ్యాణదానం చేస్తానయ్యా, ఈ కన్యాదానం చేసే పుణ్యం నాకు ఇవ్వు అన్నాడు. అప్పుడు అమృతవల్లి ఇంద్రుడితో పాటు వెళ్ళింది కుమార్తెగా. వెళ్ళి ఏం చేసిందంటే సుబ్రహ్మణ్యుడు వివాహం వాడే వరకు తపస్సు చేసింది. ఆవిడ అంత తపస్సు చేస్తే కానీ ఆయన చెయ్యి పట్టుకోలేమని తపస్సును ఆచరించింది. ఆవిడ దేవసేన, అమృతవల్లియే దేవసేన. ఇక్కడ ఈ సౌందర్యవల్లి ఏమైందంటే ఆవిడకు చిన్న శిశు రూపం ధరించి నారాయణ యొక్క సంకల్పం చేత విశ్వంస సంభూతుడిని నంబియా అనేటటువంటి ఒక బోయల రాజుకి అరణ్యంలో దొరికిందిట. అంతేగాని వాళ్ళు సంతానంగా పొందలేదు. విష్ణు ఆ విధంగా ఏర్పాటు చేశాడు శిశురూపం చేయించి, అతడు పెంచుకున్నాడు. అక్కడ పెరిగింది, పెరిగి వేట విద్యలో వాటిలో నేర్పరితనం పొంది మంచి ఆటవికురాలుగా అయినది సౌందర్యవల్లి. ఆవిడ పేరే వల్లి. ఆ తల్లి సుబ్రహ్మణ్యుని వలచడం పెద్ద రమ్యమైన కథలండి. అదంతా గణపతి సహకరిస్తాడు. అక్కడ మొత్తానికి ఆ వల్లి నారదుడు అక్కడ దగ్గరుండి ఆ వల్లి సుబ్రహ్మణ్యుని కళ్యాణం చేయిస్తాడు. ఇంద్రుడు చేయించిన కళ్యాణం దేవసేన కళ్యాణం. ఇది పురాణాలు చెప్తున్న రమ్యమైన గాథ. నారాయణ నేత్రముల నుంచి వచ్చిన ఆనందాశ్రు శక్తులే అమృతవల్లి సౌందర్యవల్లి అయ్యి అవే దేవసేన శ్రీవల్లి రూపములతో ఆవిర్భవించి సుబ్రహ్మణ్యుని చేపట్టాయని పురాణములు చెప్తున్న రమ్యమైన గాథ. ఇంకొక ఆంతర్యం స్కాంద పురాణం చెప్తుంది, సుబ్రహ్మణ్యుడు జ్ఞానశక్తి అన్నాడు. ఇటు అటు ఉన్న వాళ్ళిద్దరూ ఇచ్ఛాశక్తి క్రియాశక్తి అన్నారు. ఇక్కడ ఇచ్ఛాశక్తి క్రియాశక్తితో కూడిన జ్ఞానశక్తి స్వరూపుడే వల్లి దేవసేనలతో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తి స్వరూపాన్ని భావన చేస్తున్నాం. ఒక రమ్యమైనది. దీన్ని బట్టి ఇద్దరు భార్యలు సుబ్రహ్మణ్యుడికి అనేది మామూలు మానవ దృష్టితో చూడడం కాదయ్యా, పరమాత్మకున్న భిన్న శక్తులు. ప్రాణశక్తి వల్లి, ఇంద్రియశక్తి దేవసేన, ఉభయశక్తి నియామకుడైన పరమాత్మయే సుబ్రహ్మణ్యుడు అనే ఒక సమన్వయంతో పాటు ఇప్పుడు మనం గ్రహించినది ఇచ్ఛా క్రియాశక్తులతో ఉన్న జ్ఞానశక్తి స్వరూపుడే సుబ్రహ్మణ్యుడు. ఇవన్నీ శాస్త్ర ప్రమాణాలతో మనం చెప్పుకున్నటువంటి భావం. ఎవరైతే ఈ విధమైన కళ్యాణమూర్తిని ధ్యానిస్తారో వారికి ఐకమైన ప్రయోజనాలు చాలా లభిస్తాయి. అందుకు శక్తి సహితమైన సుబ్రహ్మణ్య ఉపాసన అటువంటి ఫలితాన్ని ఇస్తుంది. గనకనే ఉభయదేవేరులతో సుబ్రహ్మణ్య ఆరాధన అనే సంప్రదాయం మనకున్నది. కనుక అటు బాల బ్రహ్మచారిగా ఉపాసించడం ఉన్నది. అందుకే సుబ్రహ్మణ్య షష్ఠి చేసినటువంటి వారు మరోరోజు వటువుని పిలిచి పూజిస్తారు సుబ్రహ్మణ్య రూపంతో. అంటే బ్రహ్మచారి ఆయన, స్వతహాగా బ్రహ్మచారి అయినప్పటికీ కూడా ఉపాసనా సంప్రదాయంలో శక్తి సహితంగా ఉపాసిస్తూ ఈ పద్ధతిని చెప్పారు. అందుకే పురాణాల్లో పరస్పర విరుద్ధంగా కనబడినటువంటి అంశములను వివిధ శాస్త్రాలతో ఎలా సమన్వయించుకోవాలో పెద్దల దగ్గర తెలుసుకోవాలని. మొత్తానికి స్వామివారు ఆ విధంగా
దేవసేనాపతిగా వల్లీపతిగా ప్రకాశిస్తున్నటువంటి మూర్తిని ఒక్కసారి చెప్పి మాం రక్ష, అలా వారి శక్తులతో ఉన్న మూర్తిని కానీ ధ్యానిస్తే రక్షణ లభిస్తుంది. అటువంటి అద్భుతమైన స్వరూపాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం ఇక్కడ, దేనికదే పరిపూర్ణం. అందు సుబ్రహ్మణ్యుడు అనేక రూపాలతో మన కోసం కనబడుతున్నాడండి. ఈసారి సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాత రూపంలో కుమారే ససూనో గుహస్కంద సేనాపతే శక్తిపానే మయూరాధిరూఢ పులిందాత్మజా కాంత భక్తార్తిహారిన్ ప్రభో తారకారే సదా రక్షమాంత్వం. సుబ్రహ్మణ్య రూపం చెప్పడంలో శంకరులు ఎంత అందాలు చూపిస్తారో మళ్ళీ మరొక భుజంగ ప్రయాతంలో మరొక శ్లోకం చెప్పుకుందాం. గలే రత్నభూషం తనౌ మంజువేషం కరే జ్ఞాన శక్తిం ధరస్మేరమాస్యే కఠిన్యస్తపాణిం శిఖిస్థం కుమారం గుహాధన్య దైవం నజానే నజానే. గలే రత్నభూషం, కంఠము నుంచి రత్నాలంకారములు ప్రకాశిస్తున్నాయి. తనౌ మంజువేషం, శరీరంలో అత్యంత సుందరమైనటువంటి తేజస్సు కనబడుతున్నది. కరే జ్ఞానశక్తిం, చేతిలో పట్టుకున్నారు జ్ఞానశక్తి. దరస్మేర మాస్యే, చిరునవ్వు వదనంలో ఉన్నది. మరొక చేయి ఎలా పెట్టాడు తెలుసా? కఠిన్యస్తపాణిం, కటి మీద చేయి పెట్టుకున్నట్టండి. ఇక్కడ ఒక చేత్తో బల్లెం పట్టుకున్నాడు, చిరునవ్వు నవ్వుతున్నాడు. అటువంటి అందమైన సుబ్రహ్మణ్యుడు తప్ప నా హృదయంలో మరో దైవం నిలవట్లేదు అన్నారు శంకర భగవత్పాల వారు. అంటే ఒక మూర్తిని హృదయంలో హత్తుకునేటట్టు చూపిస్తాడు. అందుకే ఇవి వర్ణనలు కావు, ధ్యానాలు. ఒక్కొక్కటి కూడా స్వామి రూపధ్యానం. అలాంటి కఠిన్యస్తపాణి అయినటువంటి ఒక వీరాధివీర స్వరూపం ఎప్పుడు నడుము మీద చేపెడతారంటే అనుకున్న సాధించిన తర్వాత పెడతారండి. ఒక్కసారి రామాయణం చదివితే రావణుని మూల సైన్యాన్నంతటినీ రాముడు సంహరిస్తాడు. ఆ సంహరించిన తర్వాత వానర వీళ్ళు ఆశ్చర్యపోయి చూస్తుంటారు. అప్పుడు రాముడు ఎలా ఉన్నాడంటే ఒక చేతిలో ధనుసు పట్టుకుంటాడు, ఇంకో చేతిలో బాణం పట్టుకుని నడుము పెట్టుకుంటాడట, మందహాసం చేస్తూ కనబడతాడు. అంటే అనుకున్న పని పూర్తి చేసిన తర్వాత ఉన్న భంగిమది. అలాగే తారకాసుర సంహారం చేసి చేతిలో బల్లెం పట్టుకుని నడుము మీద చెయ్యి వేసి ఎలా సాధించానో చూసేవారిని చిరునవ్వు నవ్వుతున్న సుబ్రహ్మణ్య స్వామి రూపాన్ని ఆ విధంగా చూపిస్తున్నారు శంకర భగవత్పాదులు వారు. ఇలాంటి భిన్న భిన్న రూపాలు మనం ఒక్కసారి దర్శించుకున్నాం. ఇప్పుడు స్వామి ముందు అంటున్నారు, స్వామి ఉన్నంతకాలం ఏదో నడిచిపోతూ ఉంటుంది, శరీరం బాగా ఉన్నప్పుడు ఏం పర్వాలేదు, కానీ నాకు ఒక సమయం వస్తుంది. ఎంతకాలం బ్రతుకుతా ఉన్నామనేది ఎవడూ చెప్పలేడేమో, కానీ ఎప్పుడో అప్పుడు వెళ్ళిపోతామనేది గ్యారంటీ కదా, అది తప్పదు. ఆ వెళ్ళిపోయే స్థితి ఎలా ఉంటుంది అది ఊహించడం కూడా కష్టం, కానీ పెద్దలు మనకి శాస్త్రాల్లో వర్ణించారు. అది ముందు విని జాగ్రత్త పడితే సద్గతులు కలుగుతాయి. ఎందుకంటే ఈ దేహమే మనం కాదు, పుట్టాం పెరిగాం పోతాం మళ్ళీ మరొక దేహంలోకి వెళ్తాం, చేసుకున్న కర్మలు బట్టి ఎక్కడికి వెళ్తామో తెలియదు. ప్రతి వాడికి పాప జీవనులకి తప్పకుండా మరణాంత సమయంలో వచ్చే ఫ్రెండ్స్ మాత్రం ఇద్దరు ముగ్గురే, ఎవరయ్యా అంటే అమె కింకరులు అంటారు వాడిని. నేను వాళ్ళు ఎప్పుడు నుంచి చూడలేదని నేను నమ్మనంటే వాళ్ళు ఇప్పుడు నుంచి కనపడరు వాడిని. వాళ్ళు నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చిన టైం వచ్చినప్పుడు నేను చూశానని చెప్పడానికి నువ్వు వెనక్కి రావు, కనుక వాళ్ళు తప్పకుండా వస్తారు. వాళ్ళు రావడం ఉంటుంది, తీసుకెళ్ళడం ఉంటుంది. ఆ సమయంలో అరే తప్పు చేస్తేనే ఒక్కసారి బాగు చేసుకొస్తానంటే వీలు లేదు, ఇప్పుడే ఏదైనా బాగు చేసుకుంటే చేసుకో, మళ్ళీ అవకాశం దొరకదు. అందుకే ఏం చేయాలంటే మొదటి నుంచే మనకు తెలిసినంత వరకు మంచి పనే చేస్తూ తెలిసినంత వరకు చెడ్డ పని చేయకుండా ఉంటూ ఈశ్వర స్మరణ చేస్తూ ఉండాలి. ఈ మూడేనండి, తెలిసినంత వరకు మంచి చేయడం, తెలిసినంత వరకు చెడు చేయకుండా ఉండడం, ఈ రెండు మనకుంటే చాలు. పాపం లేకపోవడం, పుణ్యం పాటించడం, ఈ రెండు ఎంతవరకు? అబ్బా తెలిసినంత వరకు. అంటే తెలియక ఏ పాపాలు చేస్తామో తెలియదు కదా, కానీ తెలియక చేసినా తప్పదు కదండి. అప్పుడు నువ్వు చేసే నిరంతర భగవత్స్మరణ ఏం చేస్తుందంటే తెలియకో తెలిసి తెలియకో నువ్వు చేసిన పాపములన్నీ తీసిపారేస్తుంది. ఒకప్పుడు తెలిసిన పాపాలైనా మరి చెయ్యనని పశ్చాత్తాపడితే తీసేస్తాడు. అర్థమైంది కదా, నువ్వు చేసిన పుణ్యాలు నీకు ముక్తినిచ్చేటంత గొప్పవి కావు, కానీ ఆయన స్మరణ చేస్తే ఏం చేస్తాడంటే ఆ పుణ్యాలని కొన్ని ఇంతలు పెంచేస్తాడు. ఇది ఎలాంటిదంటే ఫిక్స్డ్ డిపాజిట్లో కానీ వేస్తే కొద్దిగా రికరెంట్ అయ్యి మరింత వచ్చేటట్టు. ఆయన నామస్మరణ చేస్తుంటే చేసిన పుణ్యం నిన్ను తరింపజేసేటంత శక్తివంతంగా మారుస్తాడు. తెలుసో తెలియకో చేసిన పాపాలని సంపూర్ణంగా నాశనం చేస్తాడు. అప్పుడు ఆ నామస్మరణతో నిన్ను తరింపజేస్తాడు. అందుకే నిరంతరం భగవన్ నామస్మరణ అనేది పెద్దలు మనకు చెప్పిన మార్గం. ఎన్ని కబుర్లు చెప్పండి, ఎన్ని వేదాంతాలు వల్లివేయండి, జీవుడు తరించాలంటే నామస్మరణ మించి మరొకటి లేదు. ఇది ఎప్పుడు తెలుసుకోవాల్సింది. ఇక్కడ నిరంతర భగవన్ నామస్మరణ
ఈ నామస్మరణ ఎలా చేయాలంటే ముందు నామం పలుకుతాం, తర్వాత కొంతకాలం నామం అర్థమేమిటో ఆలోచించాలి, విచారణ చేయాలి. ఆ విచారణ చేస్తే ప్రతి నామం పరబ్రహ్మతత్వాన్ని చెబుతుంది. అప్పుడు నామం ద్వారా తెలియబడే బ్రహ్మతత్వాన్ని నువ్వు మనస్సులో దాన్ని స్మరణ రూపంలో నిలుపుకోవాలి. ఇది నామస్మరణ. నామ ఉచ్చారణ వేరు, నామస్మరణ వేరు. నామ ఉచ్చారణతో మోక్షం దొరుకుతుందని లేదు శాస్త్రం. నామస్మరణారణ్యోపాయం అన్నారు. అదే పేరు పరికరంతో మాత్రాన ముక్తి వస్తుందని లేదు, పేరు పరిగితే పాపాలు పోతాయి అంతే. ముక్తి రావాలంటే మాత్రం నామస్మరణ కావాలి. స్మరణ ఎప్పుడవుతుంది? నామ ఉచ్చారణ నుంచి విచారణలోకి వెళ్ళాలి, విచారణ స్మరణలోకి వెళ్ళాలి. ఇక్కడ ముందు నామానికి అర్థం పెద్దల ద్వారా తెలుసుకుని అది విచారణ చేయాలి. విచారణ చేసి అది స్మృతులు ఉండిపోవాలి ఎల్లవేళలా. ప్రతి నామానికి అర్థం పరబ్రహ్మయే. అదే మన సుబ్రహ్మణ్యం ఏ తీసుకొచ్చినా ఆత్మవైపు తీసుకొస్తున్నా ఎందుకు? ఆ నామానికి అర్థం పరబ్రహ్మయే. ఆ పరబ్రహ్మ ఎక్కడున్నాడు? నీలో ఉన్నాడు. అది స్మరణలో నిలిచిపోవాలి. కనుక నామస్మరణ అంటే ఇంత విశేషం ఉందండి, ఇంత లోతైన భావం. అలా నిరంతర నామాన్ని పలుకుతూ నీ స్మృతిలో పెట్టేసుకో, అంత్యకాలంలో అదే కాపాడుతుంది. అయితే ఎంత గ్యారంటీ అండి? నిరంతరం స్మరిస్తే అంత్యకాలంలో గుర్తొస్తుందా? గ్యారంటీ లేదు. ఆ టైంలో ఏం గుర్తొస్తాయో తెలియదు. ఒక ఆయన పాత్రం చిట్ట చివరికి మరణశయ్యిపోయి ఉన్నట్ట. చుట్టూ బంధువర్గం అంతా చేరిపోయారు, నోట మాట రావట్లేదు, ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నట్ట. వెంటనే చుట్టూ ఉన్న వాళ్ళందరూ చూశారు, పాపం ఏదో చెప్పాలనుకుంటున్నా, డాక్టర్ గారు కొంచెం ఇంజక్షన్ ఇవ్వకూడదా అన్నట్ట. అంటే వీళ్ళ బాధ ఏం లేదు, ప్రేమేం కాదు, అదేదో ఆస్తి వివరాలు చెప్తాడేమో అని వీళ్ళ బాధ. సరే డాక్టర్ గారు వచ్చారు, ఇంజక్షన్ ఇచ్చారు, గొంతు పలికిందని. ఏం చెప్పాడయ్యా అంటే, అక్కడ చీపురు మేక తినేస్తుంది అన్నట్ట. ఇప్పుడు అది మరింత కష్టపడాలండి, మరణశయ్యిపోయి కూడా చీపురు మేకేనా అంటే, ఈ బుద్ధి అంత భయంకరమైనదండి. వాడు మిగులుతాడా? చీపురు మిగులుతుందా? మేక మిగులుతుందా? కానీ బుద్ధి అలాగే ఆలోచిస్తుంది. అంత భయంకరమైనది మన బుద్ధి. ఎదురుగా మఠం వేసి కూర్చున్నంత బుద్ధిమంతులు కాం మనం. ఆ బుద్ధిలో ఎన్ని దుర్భావాలు తిరుగుతుంటాయో, చివరికి ఏది గుర్తొస్తుందో మనకు తెలియదు. బయటికి ఎన్నున్నా లోపల అన్ని దుర్వాసనలు ఉంటే ఏం చేస్తాం? కనుక ఆ సమయంలో ఏది గుర్తొస్తుందో మన చేతిలో ఉండదు. కనుక ఏది ఎలా బతికేసినా అంతకాలంలో విష్ణు స్మరణ చేస్తే చాలండి. అంటే ఎలా బతికేసినా అప్పుడు చెయ్యు, అది ఒకటి తెలుసుకోవాల్సింది. మన ఇట్టాన్ని తెలివైన వాళ్ళమని కృష్ణుడికి తెలిసే, అంతకాళేచ మామేవ స్మరణ్ ముక్త్వా కళేవరం య ప్రయాతి సమద్భావం యాతి పార్థాన్ని చింతయ్యని అన్నాడు. చాలా తెలివైన వాడు కృష్ణుడు. అంతకాలే చా పెట్టాడు, చా పెట్టకపోతే చాలా ప్రమాదమే. అంతకాలమునందు కూడా నన్ను ఎవరు స్మరిస్తున్నారో, కూడా అంటే అర్థం ఏంటి? ఇప్పుడు అంతా చేస్తూ అప్పుడు కూడా అని అర్థం. స్మరణ్ ముక్త్వా కళేవరం యాతి పార్థ అనుచింతయన్, అక్కడ చెప్పాడు అనుచింత. అనుచింత అంటే నిరంతరమైన చింత. అను అంటే నిరంతరం, నిరంతరాయమైన చింతన చేసేవాడు అంతకాలమునందు కూడా నన్నే స్మరించి నన్ను పొందుతున్నాడు అన్నారు. ఇక్కడ అంత్యకాల స్మరణ చాలా గొప్పది. కనుక ఇప్పుడు ఏం చేయాలి? తెలిసిన దగ్గర నుంచి విడవకుండా చింతన చేయాలి. చేస్తాం స్వామి. కానీ చివరికి కూడా అన్నావు కదా, ఆ కూడా దగ్గర గ్యారంటీ లేదు. ఆ చివరి నా అధీనంలో లేదు. కనుక నీ అధీనంలో ఉన్నంత కాలం భగవంతుడిని మరువకు. నీ అధీనంలో లేనప్పుడు ఏంటి నీ పరిస్థితి? అంతకాలమునందు నాకు ఒంటి మీద స్పృహ ఉంటుందా, స్మృతి ఉంటుందా తెలియదు. ఆ స్థితిలో ఎలా ఉంటుందంటే, ప్రశాంతేంద్రియే నష్ట సంజ్ఞే విచేష్టే కఫోద్గారి వత్రే భయోత్కంపి గాత్రే ప్రయాణోన్ముఖే మయ్యనాథే తదానీ ధృతం మే దయాళో భవాగ్రే గుహంతం. ప్రశాంతేంద్రియే, ఇంద్రియ చేష్టలు ఉడిగిపోతాయి ఆ సమయంలో. ఇప్పుడు తిరిగినంత బలాదులు తిరగలవండి. అంతేకాదు నష్ట సంజ్ఞే స్పృహ తప్పిపోతాం. ఎదురుగా ఎవడున్నాడు వాడు గుర్తుపట్టలేం. నిన్న మంటొకరు మనవడం మనవడం తిరిగిన ఎదురుగా వాడిని పోల్చలేం. నష్ట సంజ్ఞే విచేష్టే కఫోద్గారి వత్రే, కఫం ఆ కంఠంలోనూ నాసికారంధ్రాల్లోనూ నిండిపోతుంది, గొంతు బయటికి రాదు. భయోత్కంపిగాత్రే ఒళ్ళంతా వణుకుతూ ఉంటుంది. ఆ స్థితి ప్రయాణ ఉన్ముఖే, పెద్ద ప్రయాణానికి సిద్ధమైన సమయం అది. ఆ సమయంలో నన్ను కాపాడడానికి ఎవరున్నాడయ్యా? నా పిల్లలు అని బ్రతుకంతా దారిపోసుకుని పెంచిన పిల్లలు కూడా అప్పుడు కాపాడలేరు. దాచిపెట్టుకున్న కోట్ల కొలది ఆస్తులు దస్తావేజులు కాపాడలేవు. చుట్టూ ఆపరేషన్ థియేటర్లో ఆయుధాలు పట్టుకొచ్చిన డాక్టర్లు కాపాడలేరు. అప్పుడు నా పరిస్థితి ఒక్కటే, మై అనాథే. ఆ స్థితిలో కోరుకుంటున్నానయ్యా, ఆలస్యం చేయకుండా ఏ గుహ నా ఎదురుగా నువ్వు ఒక్కసారి రావయ్యా, నన్ను అనుగ్రహించు అని ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు ప్రార్థిస్తానో లేదు, ఇప్పుడే అడుగుతున్నాను నేను ఇక్కడ. ఆ సమయంలో నువ్వు ఎదురుగా నిలబడు. ఈ శరీరం ఉన్నంతకాలం పర్వాలేదని మనము ఈడ్చుకుపోగలం, ఎవడైనా చెయ్యూతివ్వగలడు. ఆ స్థితిలో ఎవరు ఉంటారు?
నువ్వు కనబడవయ్యా, నా ముందు నువ్వు ఉండవయ్యా. ప్రశాంతేంద్రియే నష్ట సంజ్ఞే విచేష్టే కఫోద్గారి వక్త్రే భయోత్కంపి గాత్రే ప్రయాణోన్ముఖే మయ్య నాథే తదానీ ధృతం మే దయాళో భవ అగ్రే గుహత్వం. అగ్రే భవ, నా ముందు నువ్వు ఉండవయ్యా గుహ. ఎందుకు ఉండాలయ్యా? దయాళు, దయామయుడు కదయ్యా. ఇప్పుడు ఒక్కసారి గట్టిగా ప్రార్థిస్తే నేను మర్చిపోతాను, ఆ టైంలో పనిచేయదుగా, నువ్వు గుర్తుపెట్టుకుంటావు. ఆ సమయంలో రమ్మని పిలిచాడు వీడు అని గుర్తుపెట్టుకుని నా ముందు నువ్వు ఉండవయ్యా. నువ్వు ఉంటే నన్ను తీసుకుపోవడానికి వచ్చిన యమదూతలు కూడా భయపడతారు. యమదూతలు రండి సార్ బండి ఎక్కడని పిలుస్తారు అనుకున్నారా? మరి ఎలా పిలుస్తారంటే తిడతారు, కొడతారు, ఈడ్చుకుపోతారు. ఏ జాగ్రత్త అన్నాడు ఇక్కడ. కృతాంతశ దూతేషు చండేషు కోపాద్దహచ్చింది బిందీతి మా అంతర్జయత్సు. వాళ్ళు ఎలా అంటే బింది చింది దహ అంటారట, తగలబెట్టండి వీడిని, కొట్టండి, అలా అని తీసుకెళ్తారటండి. అంత మర్యాదగా తీసుకెళ్ళినది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కృతాంతస్య దూతేషు చండేషి కోపాద్దహచ్చింది బిందీతి మా అంతర్జయత్సు. నన్ను భయపెడుతూ తిడుతూ తీసుకుపోతుంటారు కదా, ఆ సమయంలో నువ్వు ఒక్కసారి మయూరంపై వచ్చి ఆగాగని వాళ్ళని చెప్పి నా కొరకు ఒక్కసారి అభయమయ్యవయ్యా స్వామి. మయూరం సమారుహ్య మాభైరితిత్వం. మయూరం ఎక్కి వచ్చి భయపడుకు నాన్న అని నన్ను ఒక్కసారి అనవయ్యా. ఆ సమయంలో అటు వాళ్ళు తిడుతూ ఉంటే నీలాంటి పెద్దవాడు వచ్చి భయపడకు అంటే ఎంత బాగుంటుంది. ఎవడు దేవసేనాపతి? వాళ్ళెవరు? దేవతల్లో ఒకడైన ఎవడు కింకరులు? నువ్వు దేవసేనాపతివి, నువ్వు వచ్చి మాకు మా భయ భయపడకు అంటే ఆ కింకర్లకు వణుకొస్తుంది తెలుసా. కనుక మయూరం సమారుయ్య మా భైరితిత్వం పురశక్తి పాణిర్మమాయాహి శీఘ్రం. ఒక్కసారి నువ్వు శీఘ్రంగా నా ముందుకు వచ్చి నన్ను అనుగ్రహించు, ఆలస్యం చేయకయ్యా అని ప్రార్థన చేస్తున్నారు. దీన్ని బట్టి సుబ్రహ్మణ్య స్మరణ అనాయాసంగా మన శరీరాన్ని చాలింపజేసి సద్గతిని పొందేలా చేస్తుంది, యాతన లేకుండా చేస్తుంది అని భగవత్పాదుల వారు మనకు చెప్తూ ఈ స్తోత్రం రోజు చదువుకోండి అయ్యా, మీ ముగింపు బాగుంటుంది అని మనకు చెప్పారు ఇక్కడ. అదే సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాతం చదివిన వారికి బ్రతుకంతా స్వామి రోగరహితమైన దేహాన్ని ఇచ్చి ఐశ్వర్యాలను ఇవ్వడమే కాదు, మరణాంతంలో కూడా యమబాధ లేకుండా నిన్ను కాపాడుతాడు అని ఒక అద్భుతమైనటువంటి భావాన్ని ఇచ్చి మృత్యు సంహారకుడైన సుబ్రహ్మణ్య స్వరూపాన్ని మన ముందు సాక్షాత్కరింపజేశారు. అటువంటి స్వామి యొక్క పలు రూపాలు మనం తెలుసుకున్నాం.